ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వన్ టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను, సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను మళ్ళీ షాపింగ్ చేస్తాను అని చెప్పేసి. పూణేలో ఉంటే నేను షాపింగ్ చేస్తూ ఉంటాను. సో ఆల్మోస్ట్ మీరు నిన్న చూసిన వీడియో కూడా షాపింగ్ వీడియోనే. సో మధ్యలో వన్ డే నేను గ్యాప్ ఇచ్చాను, వేరే ఏ వీడియో పెట్టలేదు. అంటే వీడియో అప్లోడ్ అవ్వడం లేట్ అవుతుంది మమ్మీ వాళ్ళింట్లో, నెట్ అస్సలు చాలా ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఈ మధ్య నేను తీసుకున్న మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను, రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నాను, అలాగే మా సిస్టర్ నాకు పండగ కోసం శారీ తీసుకుంది. అవన్నీ మీతో షేర్ చేస్తాను అన్నమాట. సాలసీ కూడా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో ఇది దీనిలో శారీ ఒకటైతే పండగ షాపింగ్. సో శారీ నాకు, మమ్మీకి, అక్కకి ముగ్గురికి సేమ్ తీసుకుంది. మా అక్కను తీసుకుంది, నేను తీసుకోలేదు. సో నేను అక్కకి తెచ్చిన శారీ అక్కకు బాగా నచ్చింది. దాని ఇప్పుడు నాకు అక్క తీసుకున్న శారీ మరాఠీ టైప్ పైంటీ టైప్ శారీ తీసుకుంది, అది చూపిస్తాను. మమ్మీకి, నాకు, అక్కకి సేమ్ తీసుకున్నారు కానీ కలర్స్ వచ్చేసి చేంజ్ అన్నమాట. సో ఇది వచ్చేసి శారీ, ఇది ఇప్పుడు లేటెస్ట్ పైఠని అంటారు చూడండి. మనకి పట్టు చీరలు ఎంత హైఫైయో, అంటే ఎంత ట్రెడిషనలో, వాళ్ళకి పైట్నీ అనేది ట్రెడిషనల్ అనమాట, కానీ బరువుగా ఉంటాయి. సో ఇది నాకు అక్క తీసుకున్న శారీ, 2500 అంటే దీని ప్రైస్. ఇలా ఉంటుంది, నా దగ్గర ఈ కలర్ లేదు కాబట్టి నేను ఈ కలర్ తెచ్చిన. హాఫ్ పట్టులాగా క్లాత్ షిమ్మరి షిమ్మరిగా ఉంది. సో దీనికి వెళ్ళాక దీన్ని టైలర్ గారికి ఇచ్చేయాలి బ్లౌజ్ కుట్టమని. సో దీనికి పళ్ళు వచ్చేసి బ్లూలో వచ్చింది, బ్లౌజ్ బ్లూలో వచ్చింది, కొంగు వచ్చేసి ఫుల్గా వచ్చింది. సో నేను ఇప్పుడు ఓపెన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఓపెన్ చేశారనుకోండి మళ్ళీ నాకు మడత పెట్టడం చాలా కష్టం. సో ఇలాంటి డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ దీని ప్రైస్ 2500. కాకపోతే మీరు హడప్సర్ పుర్షింగిలో ఉన్నట్టయితే మనకి హోల్సేల్ గోడౌన్లలో 2000 వరకు దీన్ని ఇవ్వచ్చు. దట్ మా అక్క ఇప్పుడు శారీ బిజినెస్ చేస్తుందని చెప్పారు కదా, సో సిస్టర్ తను మాకు తీసుకోవడంతో పాటు ఇంకో 10 pieces ఎక్కువ తెచ్చింది, ఎందుకంటే అక్క శారీ బిజినెస్ చేస్తుంది. సో పండక్కి అమ్మడం కోసం చెప్పేసి నా శారీ ఇది. మీకు నచ్చిందా? నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చింది. దాన్ని యాక్చువల్ నేను దీన్ని పండగ రోజు కట్టుకుంటా అని చెప్పేసి ఇమ్మీడియట్గా రెడీమేడ్ బ్లౌజ్గా తీసుకున్నాను, కానీ అక్క నాకు కుట్టు పెట్టలేదు అందుకే వేసుకోలేదు. సో ఇది శారీ బాగుందా? మమ్మీది వచ్చేసి మెరూన్ కలర్ శారీకి గ్రీన్ కలర్ అంచు, అక్కది వచ్చేసి నేవీ బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ అంచు అనమాట. సో నాకు నేవీ బ్లూ ఉంది, మెరూన్ ఎందుకు, నాకు మెరూన్ గ్రీన్ కాంబినేషన్ అంత ఏం అనిపించలేదు. నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చింది, ఈ కలర్ నా దగ్గర లేదు కదా అందుకే ఇది తీసుకున్నాను. సో మీకు నచ్చిందనే నాకు కామెంట్లో చెప్పండి. ఆ తర్వాత ఏమంటే, నేను తులసివాక్ వెళ్ళాను చూడండి, అప్పుడు నేను 3 రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ మగ్గం వర్క్ బ్లౌజులు చీరల పైన కుట్టించుకుంటే బాగుంది, కానీ పట్టు చీరలకి అవి బాగున్నాయి. నార్మల్గా ప్లెయిన్ బ్లౌజులు నా దగ్గర లేదు. సో కొన్ని కొన్నిసార్లు కొన్ని శారీస్ కట్టుకొని చూపించినప్పుడు బ్లౌజ్ మ్యాచ్ అవ్వలే, అసలు సెట్ అవ్వాలి అంటున్నారు కదా. సో కామన్గా అన్నిటికీ సెట్ అయ్యిందని చెప్పేసి 3 బ్లౌజెస్ తీసుకున్నాను. వీటి ప్రైస్ నేను మీకు చెప్తాను చాలా తక్కువకి. సో ఇది ఫస్ట్ బ్లౌజ్, వీటికి హ్యాండ్స్ మనకి లోపల వచ్చాయి, దీన్ని ఊడిపోయింది. సో ఇది అక్కను పెట్టమంటే ఏమనిందంటే, ఇది మన చేతికి రౌండ్ అవ్వదు కళ్యాణి, ఇక్కడ ఇక్కడ సరిపోదు ఇది రౌండ్ అని చెప్పేసి వేరే క్లాత్ తీసుకొని కుట్టించుకోమని చెప్పింది. సో అటు హైదరాబాద్కి వెళ్ళగానే మా టైలర్ గారికి ఇచ్చేసి స్టిచ్ చేయమంటాను. సో ఇవి హ్యాండ్స్ అటాచ్ లాగా వచ్చినాయి, సన్నగా ఉన్న వాళ్ళు అయితే కరెక్ట్గా వస్తాయి, నాకు సెట్ అవ్వలేదు. సో ఈ బ్లౌజ్కి ఏంటంటే మనకి బ్యాక్లో హుక్స్ వచ్చాయి, ఇక్కడ మనకి ఇక్కడ పైన ఓపెన్ అప్ ఉండేసి ఇట్లా ఉంటుంది. చాలా హెవీగా ఉంది బ్లౌజ్, క్లాత్ మాత్రం బాగుందండి. ఈ బ్లౌజ్ ఒక్కటి నాకు 350 పడింది, 1100కి నాకు 3 బ్లౌజెస్ వచ్చాయి, అంటే 325-330కి అట్లా ఒక బ్లౌజ్ పడింది అనమాట. సో ఓవరాల్గా ఇట్లా ఉండింది. వెనుక వచ్చేసి ఇది ట్రాన్స్పరెంట్గా వచ్చింది, ఇట్లా మనం వేసుకోలేదు, నేనైతే ఎలో చేయను. సో ఇక్కడ కొంచెం క్లాత్ ఏదైనా పెట్టడానికి వీలు ఉంటుందా అనేది నేను కనుక్కోవాలి. సో అదిగో మా టైలర్ గారిని అడగాలి. యాక్చువల్లీ నేను అంతా చూసి తీసుకున్నాను, కానీ ఏమైందో ఏమో సడన్గా దీనికి వెనకాలకి క్లాత్ కనిపించట్లేదు. బాగుంది కదా, చాలా స్టైలిష్గా ఉంది. సో ఇది యాక్చువల్లీ ఇవి తీసుకునే ముందు నేను ఆల్రెడీ మా టైలర్ గారికి ఒక బ్లౌజ్ ప్రింటెస్ట్ నుంచి చూసుకొని ఒక బ్లౌజ్ కుట్టమని ఇచ్చాను. సో ఇదేమంటే తక్కువ రేట్ అనిపించింది, ఎందుకంటే కుట్టడానికి ఇచ్చిన బ్లౌజ్ క్లాత్ లోపల వేసే క్లాత్ 100 rupees మీటర్ అంట, బయట వేసే నెట్ క్లాత్ నాకు 250-350 మీటర్ ఇచ్చారు. సో మనకి నార్మల్గా బ్లౌజ్ కుట్టడానికి కావాల్సిన కూలీ ఇంకొక 500 అవుతుంది, 1000 rupees అవుతుంది. సో అవన్నీ కలిపి దీంట్లో నాకు బ్లౌజ్ వచ్చింది డైరెక్ట్గా. తర్వాత అనిపించింది అవసరం అయింత పైసలు పెట్టి ఆమె టైలర్ గారు డిజైనర్ బ్లౌజ్ అయితే 500-600 rupees తీసుకుంటారు, నార్మల్ బ్లౌజ్కి 350 తీసుకుంటారు. సో నేను డబ్బులు ఇచ్చి కుట్టించుకుంటాను కాబట్టి చెప్తా ఉన్నాను.
సో దీన్నైతే హ్యాండ్స్ కుట్టించుకుంటాను. ఇక్కడ ఫ్రంట్లో మనకేం కుట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాగుందా? సో ఇది ఫస్ట్ టైం ఇలాంటి బ్లౌజ్ తీసుకోవడం. దాన్ని నెక్స్ట్ సేమ్ టు సేమ్ ఒకటి గోల్డ్ తీసుకున్నాను. గోల్డ్ అయితే కొంచెం అన్నిటిపైన మ్యాచ్ అవుతుంది కదా, లైక్ నైట్ పార్టీస్కి ఎక్కడికైనా ఫర్దర్గా మాకు ఇంకా పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు ఉన్నాయి కదా, సో అప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. హైదరాబాద్లో మాత్రమే. సో ఇది ఇదిగో సేమ్. దీనికి ఏమైందంటే మనకి ఫ్రంట్లో కప్స్ ఇచ్చారండి, సాఫ్ట్గా కప్స్ ఇచ్చారు. లోపల ఉన్న క్లాత్ మాత్రం పాలిస్టర్, ప్యూర్ పాలిస్టర్ క్లాత్, ఎండాకాలం మంచిగా పడుతుంది. దీనికి కూడా హ్యాండ్స్ ఇచ్చారు. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఈ హ్యాండ్సే పెట్టించుకొని నేను లేస్ వేరే ఎక్కువ తెచ్చుకుంటా అనుకుంటా ఉన్నాను. సో పర్ఫెక్ట్గా ఒకటే బ్లౌజ్కి వచ్చినట్టు కనిపించడానికి. దీనికి మనకి బ్యాక్లో చూడండి క్లాత్ వచ్చింది. సో ఇట్లా క్లాత్ వస్తే బాగుండేది. బ్లూ దానికి క్లాత్ రాలేదు, నేను వచ్చాక చూసుకున్నాను. దీనికి కూడా ఇట్లా వచ్చింది, నెక్ కొంచెం డెప్త్గా వచ్చింది. సో ఇవి పర్లేదు, నేను బయటికి వెళ్ళినప్పుడు వేసుకోకపోయినా కొన్ని కొన్ని వీడియోస్లో కొన్ని కొన్ని శారీస్ని షో చేయడానికి నాకు మ్యాచింగ్ బ్లౌజెస్ ఉండాలి కదా, ఆ ఉద్దేశంతో తీసుకున్నాను. ఇది ఫ్రీ సైజు, నేను నా కొలత ఇక్కడ పెట్టేసి చూసి తీసుకున్నాను. ఇదిగా 325-330 rupees. సో తర్వాత సేమ్ అంటే దీంట్లో మనకి డిజైన్ కూడా ఉన్నాయి, కాకపోతే నేను బొద్దుగా ఉంటాను సో నా సైజు లేవు. ఫ్రీ సైజులో ఇట్లాంటి టైప్సే ఉన్నాయి. ఇంకా వేరే ఇక్కడ దాకా హ్యాండ్స్ ఉన్నాయి అవి నేను మీషో నుంచి తెప్పించాను. క్లాత్ అస్సలు బాగాలేదు, అందుకే నేను అవి తీసుకోలేదండి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బ్లౌజ్ తీసుకున్నాను. సో ఇది కూడా ఇట్లానే ఉంది, సేమ్ టు సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి. మనకి మధ్యలో ఇట్లా వచ్చింది, బ్యాక్లో దీనికి కూడా క్లాత్ వచ్చింది. అన్నీ చూసుకున్నాను. యాక్చువల్ వాళ్ళు ఫస్ట్ 600 rupees 500 rupees ఒక బ్లౌజ్ అన్నారు, 1500 rupees 3 blouses అయితే మేము 1000 rupees ఇమ్మన్నాము, వాళ్ళు ఇవ్వరన్నారు. సో అన్నీ అక్కడ పెట్టేసి కొంచెం రేట్ మాట్లాడే ఎట్లుండో తెలుసు కదా, కొంచెం ఇటాడు తిరిగాము. ఫైనల్గా ఆయన 1200 అన్నారు, నేను 1100 అన్నాను. సో మళ్ళీ అక్కడ పక్కన తేజుకి స్వెటర్ తీసుకునేలోపు ఆయన ఇస్తాను తీసుకోండి మేడం అనేసరికి తీసేసుకున్నాను వెళ్ళి, కానీ అప్పుడు చూసుకోలేదు మళ్ళీ ఒకసారి. సో ఈ బ్లాక్ బ్లౌజ్ ఒకటి, అన్నిటి కప్స్ వచ్చాయి. మనం రిమూవ్ చేసుకోవచ్చేమో కానీ ఇలాంటి బ్లౌజ్కి కప్స్ ఉంటేనే బాగుంటుందన్న ఫీలింగ్ నాకుండింది. అన్నిటికీ వెనకాల డోరీలు వచ్చాయి, జిగ్జింగ్ ఉంటుంది చూడండి. సో ఇదొకటి, ఈ 3 blouses తీసుకున్నాను. తేజ్ కోసం శేఖర్ కోసం కూడా షాపింగ్ చేశాను కానీ అవి అవసరం లేదనిపించింది. సో స్లింగ్ బ్యాగ్స్ తీసుకున్నాను. మీకు గుర్తుందన్నా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను బ్లాక్ కలర్ స్లింగ్ బ్యాగ్ ఒకటి వేసుకుంటాను, అంటే స్లింగ్ బ్యాగే అంటారు దీన్ని, వన్ సైడ్ వేసుకునే బ్యాగ్, ఇట్లా వన్ సైడ్ వేసుకున్నాం చూడండి. సో ఆ బ్యాగ్ చాలామంది ఎక్కడ తీసుకున్నారో అడుగుతారు. నేను ఆ బ్యాగ్ హడప్సర్లో రోడ్ సైడ్ తీసుకున్నాను, అప్పుడు అది 120 rupees తీసుకున్నాను నేను, బాగా రోజులు వాడాను, నాకు బాగా నచ్చింది. సో నా దగ్గర నార్మల్గానే సైడ్ బ్యాగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి, ఒక 10-15 ఉంది కలెక్షన్ నా దగ్గర, చాలా ఎక్కువ ఉంది హ్యాండ్ బ్యాగ్స్ ఈ మధ్య నాకు బాగా నచ్చుతున్నాయి ఒక 2 years నుంచి. సో ఇప్పుడు నేను స్లింగ్ బ్యాగ్స్ తీసుకున్నాను, 3 తీసుకున్నాను. సో ఇది ఒకటి, ఈ కలర్ నాకు కొంచెం డల్గా అనిపించి ఒక రాయల్ లుక్ ఉంది, డీసెంట్గా ఉంది అనిపించింది. దీనికి 2 zips ఉన్నాయి. ఇది ఈ బ్యాగ్ వచ్చేసి నేను 180కి 140కి ఒకటి. సో ఇది 180కి తీసుకున్నాను, ప్యూర్ లెదర్ కాదు నార్మల్దే, కానీ ఇది చల్తాయే, ఇట్లా ఉండింది. బాగుందా? ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, వెనకాల జిప్ ఉంటుంది. సో చిన్నప్పుడు జాతరలో బ్యాగులు తీసుకునేటప్పుడు బ్యాగులో కాగితాలు పెడతారు కదా, ఉప్పు ఉండేది. నేనేం చేస్తున్నాను అంటే నాలో పైసలు ఉంటాయి అనుకుని పెద్ద పెద్దగా దొడ్డున్న బ్యాగులు తీసుకునేదాన్ని. చిన్నప్పుడు అన్నీ సిల్లీగా ఉంటాయి కదా. సో నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది, ఇదిగో 180 అండి. ఇదిగో స్లింగ్ బ్యాగ్, చాలా కలర్స్ ఉండే. సో ఇది ఇట్లా ఉంటుంది, ఇక్కడ మనకి స్టోన్స్ లాగా ఇట్లా వచ్చింది, దాని బ్యాగ్ మొత్తం ఇలా ఉంటుంది. ఇది నేను యూజ్ చేశాను, 2 times బయటకి వేసుకెళ్ళాను. ఇది వేసుకెళ్ళే వెనకాల కూడా మనకి జిప్ రావడం జరిగింది, సారీ ఇది కింద ఓకే జిప్ రావడం జరిగింది. బ్యాగ్ కొన్నప్పుడు ఖచ్చితంగా జిప్స్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత ఇది అడ్జస్టబుల్, ఇంకొంచెం పెద్దగా చేసేసుకోవచ్చు మనం. సో ఈ మధ్య ఏమంటే నేను ఈ బ్యాగ్స్ కొనేటప్పుడు జీపే త్రూ పేమెంట్ చేశానమాట. సో గూగుల్ పే ఈ మధ్య సరిగా పనిచేయట్లే, అంటే నాది ఏమన్నా అంటే ఊకే స్ట్రక్ అవుతుందన్నమాట. సో మీకు కూడా అలాంటి ప్రాబ్లం మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారా అనేది నాకు కమెంట్లో చెప్పండి, ఓకేనా? సో ఇది బాగుందా? నాకు ఈ కలర్ బాగా నచ్చింది. దీనిలో నావి బ్లూ కూడా ఉంది, నాకు ఆల్రెడీ లేవీస్ది బ్లూ ఉందని చెప్పేసి వాళ్ళలో మళ్ళీ ఇంకొక బ్లూ వచ్చింది తెలియకుండా. ఈ మధ్య నేను బ్లూకి అట్రాక్ట్ అయిపోతున్నానేమో. సో నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి 140 rupees. ఇలాంటి సేమ్ బ్యాగ్ నా దగ్గర ఏ కలర్లో అంటే చెక్క కలర్లో, చెక్క వుడ్ కలర్లో ఉండే. సో అది మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎలుకలు పనిచేశాయన్నమాట. సో బ్యాగ్ బయట పెడితే ఎలుకలు కొరికితే చెప్పి, బిరోలు పెడితే బిరోలుగా బట్టలు, బ్యాగ్ ఎలుక కొరికేసింది. సో ఇది ఇంకొక స్లింగ్ బ్యాగ్, ఇది 140 rupees మాత్రమే, 2 zips
ఓపెన్ చేస్తే ఇట్లా తేజు ఓంతో ఆడుతూ ఉన్నాడు. వాడికి ఏమంటే డాడీ వెళ్ళిపోయాడు కదా, డాడీ డాడీ గుర్తొస్తూ ఉన్నారు. సో దీనికి ఇట్లా ఉండింది. ఇదేమంటే జస్ట్ అట్లా బయటికి వెళ్ళినప్పుడు వేసుకుపోవాలని. దీనికి ఇట్లా మధ్యలో మనకి వెనక కూడా జిప్ వచ్చింది. జిప్లో డబ్బులు ఉన్నాయి. వావ్, చాలా డబ్బులు ఉన్నాయి ఇందులో. మీరు ఎంతమంది నాలాగా చేసేవాళ్ళు అనేది నాకు కమెంట్లో చెప్పండి. బాగుందంటే చాలా బాగుంది. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ నాది ఒక వీడియో చేస్తాను నేను, సో మీకు దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. బోల్డ్ అన్ని హ్యాండ్ బ్యాగ్స్ నా దగ్గర ఉన్నాయి. బోల్డ్ అని అంటే బోల్డ్ అంటే చాలామందికి ఒక్కొక్కరికి ఒక్క క్రేజీనెస్ ఉంటుంది, ఒకరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. అంటే చూడండి, అట్లా నాకు ఈ మధ్య హ్యాండ్ బ్యాగ్ పిచ్చి పట్టింది. ఈ కలర్ ఎక్కువ నస్తుంది, బ్లూ కలర్ పిచ్చి ఎక్కువ పట్టింది అనమాట. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఇంట్లో షాప్ ఉండడం వల్ల డస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి డ్రెస్సులు నేను ఇక్కడ తెచ్చుకోను. జస్ట్ షూట్ పరంగానే ఒక 4-5 డ్రెస్సులు తెచ్చాను, అవి వేసుకొని షూట్ చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ మధ్య రీసెంట్గా నేను పూణేలో చేసిన షాపింగ్. నచ్చిందా మీకు, ఏ బ్యాగ్ నచ్చింది అనేది నాకు కమెంట్లో చెప్పండి. తర్వాత వీడియో ఇది నేను అప్లోడ్ చేస్తాను. ఎప్పుడు అప్లోడ్ అవుతో తెలియదు, ఎందుకంటే ఇక్కడ వీడియో అప్లోడింగ్ లేట్ అవుతూ ఉండింది. దాని వీడియో నచ్చింది చాలామందికి. నా పెండెంట్ నచ్చింది, ఈ ముక్కు పుడక బాగుంది, చాలామందికి నచ్చలేదు. కానీ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో నిన్న మెసేజ్ చేశారు, అక్క బాగుంది మీరు తీసేయకండి, మీకు నచ్చింది కదా ఉంచుకోండి అన్నారు. సో నేను బ్లాక్ ముక్కు పుడక పెట్టుకుంటాను, కానీ ఇప్పుడు కదా హైదరాబాద్ వెళ్ళాక పెట్టుకుంటాను అన్నమాట. సో ఫ్రెండ్స్, అంతే ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తూ ఉన్నాను. వ్లాగ్స్ త్వరలోనే వస్తాయి, ట్రై చేస్తాను పెట్టడానికి. ఇక్కడ కొంచెం మమ్మీ వాళ్ళ ఇంట్లో వచ్చారు కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. సో వ్లాగ్స్ కూడా వస్తాయి మీకు, కానీ టైం పడుతుంది అంతే. దాన్ని ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తాను. నస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. దాన్ని మీరు ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే అవ్వాలనుకుంటే @ mana_inti_tips ఇది నా ఇన్స్టా ఐడి. మీరు ఫాలో అవ్వచ్చు, నాకు సజెషన్స్ చెప్పచ్చు, మీకు ఏదైనా సజెషన్ కావాలన్నా మీరు అడగచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తూ ఉన్నాను. నేను కలుస్తాను మరొక వీడియోలో. అంతవరకు బై బై, టాటా, టేక్ కేర్.